తమ అరెస్టును సవాల్ చేస్తూ ఫామ్ హౌస్ కేసు నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిని శుక్రవారం లిస్ట్ చేయాల్సిందిగా సీజేఏ ఆదేశించారు. తమ అరెస్టును సవాల్ చేస్తూ ఫామ్ హౌస్ కేసు నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిని శుక్రవారం లిస్ట్ చేయాల్సిందిగా సీజేఏ ఆదేశించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, ఫామ్ హౌస్ కేసు నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? జస్ శంకరి, తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు సంచలనం సృష్టించింది. దాదాపు ముగ్గురు నిందితులను కూడా అందులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా రామచంద్ర భారతి అలియా సతీష్ శర్మతో పాటుగా సోమయాజులు, అదేవిధంగా నందు, ఈ ముగ్గురు నిందితులను కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. దాదాపు 26వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్ కస్టడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని చెప్పాలి. ఇక తాజాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులు కూడా ఈ రోజు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంని ఆశ్రయించారు ముగ్గురు నిందితులు కూడా. అయితే ఇక తమ వాదనలు వినాల్సిందిగా కోరినప్పటికీ జస్టిస్ సిజే యూయూ లలిత్ ధర్మాసనము ఈ అంశాన్ని శుక్రవారానికి లిస్టు చేయాల్సిందిగా రిజిస్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇక శుక్రవారం కేసు రాబోతుంది. ఒకవేళ శుక్రవారం లిస్ట్ అయితే కాక శుక్రవారం కేసులో వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రధానంగా నిందితుల తరఫున ఎవరి వాదనలు వినిపించబోతున్నారో కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వానికి అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ముందుగా శుక్రవారం కాక ఒకసారి కేసు విచారణకు వస్తే కాక ఆ రోజు ఏమైనా తెలంగాణ ప్రభుత్వం నోటీస్ జారీ చేస్తారా, లేదా తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తే కూడా వాళ్ళ తరఫున న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా అయితే రాష్ట్రవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారు కావాలనే భారతీయ జనతా పార్టీ దీని వెనకలంతా ఉండగా తతంగా నడిపించినది అయితే టీఆర్ఎస్ పదే పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నిందితులు అక్కడ హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేసిన నేపథ్యం తాజాగా ఈరోజు సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇక సుప్రీంకోర్టులో శుక్రవారం ఏం జరగబోతుందో వేచి చూడాల్సి ఉంటుంది శంకరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.